దావలి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. పొద్దు పొడవక ముందే పింఛన్ల నగదుతో సిబ్బంది వాలిపోయారు. ఒకేసారి 7,000 రూపాయలు పింఛను అందుకుంటూ అవ్వాతాతలు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినప్పటి నుంచి పింఛను పెంచి ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేసే సిబ్బందికి సహాయం చేశారు. పెంచిన పింఛన్లు అందుకుంటూ లబ్ధిదారులు ఎంట్రీ న్యూస్ తో వారి సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు 10 కాలాల పాటు పరిపాలించాలని, కొడుకులు ఆదుకున్నాడని, మాట తప్పకుండా 1వ తేదీనే పెంచిన పింఛన్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే గత 3 నెలలు 1,000 రూపాయలు పెంచి, ఈ నెలలో 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు పెన్షను ఉదయం 6 గంటల నుంచే మొదలుపెట్టడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కావ్యా కృష్ణారెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 18వ వార్డులో అందరూ సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లు ఇవ్వటం మొదలుపెట్టాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోపు 100% పూర్తి చేస్తాము. పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 2024 నుంచి 2029 దాకా ఇదే అమలు పరుస్తాము. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇన్ని రోజులు నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా. మళ్ళీ కొత్తగా వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని ఇంతకు ముందులాగా కాకుండా ఇంకా మెరుగుపరిచి మంచిగా చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు 7,000 రూపాయలు మాకు కాబట్టి ఇచ్చినాడు. ఆయన ఆయన మాత్రం కాబట్టి, తర్వాత మాత్రం కాబట్టి, ఆయన మాత్రం మా ఆర్యన్న మాత్రం పెద్దవాడు మాత్రం ఉండి మాత్రం కాబట్టి మమ్మల్ని కాబట్టి మేలు చేసినాడు. ఏదైనా మేము ఆయనకే మాత్రం కాబట్టి ఆలోచిస్తాము మేము. ఇది స్వామి నేను చెప్పేది అనేదిగా మనం అనుకున్నాను. ఈ నెల చంద్రబాబు నాయుడు మాకు 7,000 పింఛను ఇచ్చారు. సచివాలయం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. హర్యాణ ద్వారా మాకు ఈ నెల చంద్రబాబు నాయుడు 7,000 పింఛను ఇచ్చారు. 7,000 చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికి మాకు సంతోషంగా బాగుంది. మంచి పని చేశాడు మహానుభావుడు. ఆయన లక్షణంగా ఇంకా 10 సంవత్సరాలు చేయాలి. 4,000 పింఛను ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన మొదటే 3,000 పెంచి 7,000 పింఛను ఇచ్చాడు. మాకు కొడుకుల ఆదరవగా ఇదిగా అన్నలా తమ్ముడుగా ఇదిగా ఉన్నాడు. మాకు ఒకసారి ఇచ్చాడు జగన్. 3,000 ఒకసారి ఇస్తానని ఇకన్నా నెల నెల సంవత్సరానికి 250 రూపాయలు లెక్కన పెంచాడు మాకు. 3,000 ఇచ్చి లాస్ట్లో 3,000 ఇచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇస్తానన్న డబ్బులు ఇస్తాను, 4,000 ఇస్తానన్నాడు. ఒకసారే ఇస్తాను, 7,000 ఒకటేసారి ఇస్తాం, మాట తప్పకుండా ఇస్తాం. ఆ జగన్ వచ్చాడు, జగన్ ఆయన 250 కనిపించాడు. అంతేగాని ఏం చేయలేదు. మా కొడుకులాగా ఆదా గత నెలలో 3,000 ఇస్తుండేవాడు చంద్రబాబు నాయుడు. ఇంక 3,000 కలిపి 7,000 మాకు ఇస్తున్నాడు ఆయన దేవుడు. ఆయన గొప్పతనము చాలా గొప్ప మనిషి. చెప్పిన మాట ప్రకారం మాకు నిలబడి చేస్తున్నాడు. 4,000 ఇస్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.